हाई फ्रेंड्स वेलकम टू मई चैनल एसआरएस मुच्चट्ल हाई अंडी नेनु वीडियो लो डिपार्टमेंट टेस्ट पेपर कोड 8 की संबंधी द आंध्र प्रदेश बजट मैनुअल की रिलेट संबंधी सिलेबस अंड इंपॉर्टेंट क्वेश्चंस अंड मन आयुक्त क्वेश्चंस नी मन बुक रिफर चेयाली एग्जाम टाइम लो मन ए विधंगा वाटिनि आंसर चेयालने दानि गुरिंचि नेनु ई वीडियो लो मीकु एक्सप्लेन चेस्तानंडि अयिते मुंदुगा मा चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल अंड मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि मी योक्क वालुएबल सजेशन्स नी माकु कमेंट्स रूपंलो माकु तेलियजेयंडि अयिते ओके ओके मनम बुक्लो वेल्लनट्लयिते मनकि दींट्लो त्री पार्ट्स उन्नायंडि पार्ट 1 पार्ट 2 अंड पार्ट 3 पार्ट 1 अंड पार्ट 2 कलिसि मनकि कोन्नि चाप्टर्स उन्नायंडि अंटे 19 चाप्टर्स उन्नायि अंदुलो ई 19 चाप्टर्स नि लो कूडा मनमु एदि कूडा मनमे बुक्लो बट्टी बट्टी चदवाल्सिंदि एमी लेदंडि दींट्लो अन्नि पेरास वैज गा इस्तारु मीकु आ पेरास नि कूडा नेनु एला चूडालि आ पेरास लो अनेदानि गुरिंचि कूडा नेनु क्वेश्चन तीसुकोनि प्लस मीकु डैरेक्ट गा कूडा चूपिस्तानु अदे विधंगा नेक्स्ट पार्ट 3 लो कोन्नि लिस्ट आफ् न्यू आब्जेक्ट हेड्स उन्नायंडि आ आब्जेक्ट हेड्स नि कूडा मनं एला रिफर चेयालनेदि चूपिस्तानु అదే విధంగా ఇంపార్టెంట్ జీవోస్ ఉన్నాయి కొన్ని నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ జీవోస్ లో కొన్ని జీవోస్ మనకి ఇవ్వడం జరిగింది మేజర్ జీవోస్ ని ఈ మేజర్ జీవోస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జీవో నంబర్ 80 ఇచ్చారు అది ఏ డేట్ న మనకి జీవో వచ్చింది దానికి సంబంధించిన జీవో రిలేటెడ్ మ్యాటర్ ఏంటి అనేది కూడా మనకి పైన ఇవ్వడం జరిగింది सो मनम पार्ट 1 लो पार्ट 1 अंड पार्ट 2 कलिसि 19 चाप्टर्स उन्नायनि चेप्पानु कदंडी सो इप्पुडु फर् एग्जांपल चूडंडी चाप्टर 1 इदि इदि वच्चेसरिकि चाप्टर 1 लो फस्ट पेरा ఈ పేర ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ 1.2 అంటే చాప్టర్ 1 లో సెకండ్ పేర 1.3 అంటే చాప్టర్ 1 లో థర్డ్ పేర సో మనం ఇలా ఏ పేజీ తీసినా అంటే ఈ మనకి ఈ టూ పార్ట్స్ కంప్లీట్ అయ్యేంతలోపు మనం ఏ పేజీ తీసినా చూడండి ఇది 3.32.4 అంటే ఇది థర్డ్ చాప్టర్ లో 32 పేర 32 పేరలో ఫోర్త్ 1 సో ఇలా మనము ఏ చాప్టర్ తీసినా కూడా మనకి అలా పేరాస్ వైస్ గా ఇవ్వడం జరుగుతుంది దాని డివిజన్స్ వైస్ గా మనకి పేజ్ కి పైన కూడా స్టార్టింగ్ లో కూడా మనకి ఏ చాప్టర్ అనేది కూడా క్లియర్ గా వాళ్ళు క్లాసిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది 5.11.6 అంటే 5th చాప్టర్ 5th చాప్టర్ కి సంబంధించిన మ్యాటర్ ఇందులో ఉంటుంది సో 5.11 అంటే మనకి 11th పేరా సో మనకి ఇలా 19 చాప్టర్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి ఇది 18.6 అంటే 18th చాప్టర్ అండ్ 6th పేర ఇది 19th చాప్టర్ 19th చాప్టర్ అనేది మనకి ఎండింగ్ నెక్స్ట్ పార్ట్ 3 లో లిస్ట్ ఆఫ్ న్యూ ఆబ్జెక్ట్ హెడ్స్ అని కొన్ని ఆబ్జెక్ట్ హెడ్స్ ఉన్నాయండి అంటే నేను చెప్పాను కదండి ఇంతక మీకు ఇండెక్స్ లో చూపించినప్పుడు ఆబ్జెక్ట్ హెడ్స్ అనేవి ఉంటాయని సో ఇక్కడ ఆబ్జెక్ట్ హెడ్స్ ఇక్కడ 010 అంటే కోడ్ ఆబ్జెక్ట్ హెడ్ యొక్క కోడ్ అండ్ డిస్క్రిప్షన్ అంటే ఆ యొక్క కోడ్ దేని గురించి చెప్తుంది అనే దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే నేనేం చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎగ్జామ్ టైంలో మనం రిఫర్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉండడానికి అవి ఎన్ని పేపర్స్లో ఉన్నాయో చూసుకొని వాటి వరకు ఫోల్డ్ చేసుకోవడం జరిగింది అంటే అప్పుడు మనకు డైరెక్ట్ గా మనం వెతుక్కునే పని లేకుండా ఎగ్జామ్ లో మనకి ఏదైనా ఆబ్జెక్ట్ కోడ్ రాగానే మనం వెంటనే ఐడెంటిఫై చేసుకోవడానికి ఏ పేజీలో ఉందని తెలుస్తుంది సో చూడండి 010 అనేది సాలరీకి సంబంధించింది అందులో కొన్ని 011 012 అని ఇలా కొన్ని హెడ్స్ ఇచ్చారు 020 030 అంటే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు సో మనము వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనకి ఇంకోటి మేజర్ పార్ట్ ఏంటంటే కోడింగ్ ప్యాటర్న్ అండి ఈ కోడింగ్ ప్యాటర్న్ లో మనకి మేజర్ హెడ్స్ కి సంబంధించిన మ్యాటర్ ఇందులో ఉంటుంది ఈ కోడింగ్ ప్యాటర్న్ ని మనం ఎలా చూడాలి ఎలా చదవాలి అనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఏ 4 డిజిట్ కోడ్ హస్ బీన్ అలాటెడ్ టు ద మేజర్ హెడ్ కి సంబంధించి 4 డిజిట్స్ ఉంటాయి ఆ 4 డిజిట్స్ చూడంగానే మనం అది ఏ హెడ్ కి సంబంధించింది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అనేది మనం చెప్పడానికి ఉంటుంది సో ద ఫస్ట్ డిజిట్ ఇండికేటింగ్ దమ్ whether the major head is receipt head or revenue expenditure head or capital expenditure head or loan head ante adi chodangane manem adi major head anedi receipt head or revenue expenditure head or capital expenditure head or ledante loan head ante ee four types lo manam adi chodangane first letter ni chodangane first code ni chodangane manam ee four types lo edanedi manam cheppochu in case oka vela 0 kaani 1 kaani unnatleite అది హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది అవుతుంది అంటే రెవెన్యూ రిసిప్ట్కి సంబంధించింది అవుతుంది అంటే జీరో కానీ
वन का फस्ट मन या मेजर हेड फस्ट कोड फस्ट डिजिट जीरो का वन का उन्नते हेड आफ् अकौंट्स दी संबंधी रेवेन्यू रिसीप्ट की संबंधी अवतुदे सो इन केस जीरो का वन का टू का त्री का उन्नते अभी रेवेन्यू एक्सपेंडिचर अवतुदे नेक्स्ट फोर का फाइव का मन की फस्ट डिजिट उन्नते अब कैपिटल एक्सपेंडिचर सिक्स का सेवन का उन्नते लोन हेड की संबंधी कोड एट कंटे कंटिंजेंसी फंड एंड पब्लिक अकाउंट की संबंधी सब्जेक्ट अदी नेक्स्ट इकड़ चूडी मन की 401 अने कोड क्राफ्ट हस्बेंडरी की संबंधी अच्छे 0401 अने कोड दे संबंधी रिसीप्ट हेड अंत जीरो स्टार्टिंग जीरो का वन का उन्नते मैं रेवेन्यू रिसीप्ट सो 0401 अने रिसीप्ट हेड फर् क्राफ्ट हस्बेंडरी 2401 अच्छे रेवेन्यू एक्सपेंडिचर हेड फर् क्राफ्ट हस्बेंडरी 4401 అంటే 4 స్టార్టింగ్ లెటర్ కాబట్టి మనకి ఏమవుతుంది క్యాపిటల్ అవుట్లే ఆన్ క్రాప్ హస్బెండరీ 6401 అనేది లోన్స్ ఫర్ క్రాప్ హస్బెండరీ ఎందుకంటే 6 అనేది దేనికి సంబంధించిందండి 6 కాని 7 కాని ఉన్నట్లయితే లోన్ హెడ్ అన్నాము సో ఇక్కడ 6 అని ఉంది 6 అని ఉంది అంటే ఇది లోన్ కి సంబంధించింది ఇది 4 ఉంది కాబట్టి క్యాపిటల్ కి సంబంధించింది ఇక్కడ 2 అనే డిజిట్ ఉంది కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కి సంబంధించింది ఇక్కడ 0 ఉంది కాబట్టి రిసీప్ట్స్ హెడ్ కి సంబంధించింది సో ఈ విధంగా మనం కోడ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము నెక్స్ట్ మనము నెక్స్ట్ పేజీలో కొన్ని స్టాండర్డ్ 3 డిజిట్ కోడ్స్ ఉన్నాయండి ఆ 3 డిజిట్ కోడ్ అనేది దేనికి సంబంధించింది అని డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి 001 అనేది డైరెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 003 ట్రైనింగ్ ఇలా మనకి కొన్ని సంబంధించిన స్టాండర్డ్ 3 డిజిట్ కోడ్స్ ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఏం బట్టి పట్టకర్లేదండి ఎగ్జామ్ లో అడిగితే వీటిని ఇలా రిఫర్ చేయాలి అంటే మనకి ఈ పేజీలో ఉందని మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు మనకి సో నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని మేజర్ అండ్ సబ్ మేజర్ అండ్ మైనర్ హెడ్స్ ని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటండి 0029 అనే ఒక మేజర్ హెడ్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనే దాని గురించి అడుగుతారు అడిగినప్పుడు మనం ల్యాండ్ రెవెన్యూ అనే దానికి ఆన్సర్స్ లో ఉంటది అప్పుడు మనం ఆన్సర్ చేస్తాం ఇన్ కేస్ ఒకవేళ ల్యాండ్ రెవెన్యూ ఇచ్చి మనం ఈ మేజర్ హెడ్ దేనికి సంబంధించింది అంటే కనుక మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ లో చూసి మనం ఆన్సర్ చేసేయొచ్చు సో ఇలా కొన్ని దాదాపుగా కొన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2405 అనేది ఏ మేజర్ ఆ మేజర్ హెడ్ దేనికి సంబంధించిందంటే హెడ్స్ ఫిషరీ కనే హెడ్స్ ఫిషరీస్ అనే దాని గురించి సంబంధించింది వీటి తర్వాత ఇంకొన్ని స్టాండర్డ్ కామన్ సబ్ హెడ్ నెంబర్స్ అండి మనం ఇంతక స్టాండర్డ్ 3 డిజిట్ నెంబర్స్ చూసాము 3 డిజిట్ కోడ్స్ చూసాము ఇవి కొన్ని స్టాండర్డ్ కామన్ సబ్ హెడ్స్ అండి ఇవి ఈ సబ్ హెడ్స్ అనేది నేను చాలా క్వశ్చన్ పేపర్స్ లో చూసానండి స్టాండర్డ్ గా క్వశ్చన్స్ రిపీటెడ్ గా ఉంటున్నాయి అంటే 01 కోడ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిడక్ట్ రికవరీస్ అనేది ఏ కోడ్ కి సంబంధించింది అంటే 96-98 కోడ్ లో డిడక్ట్ రికవరీస్ ఇలా కొన్ని కామన్ గా లంసమ్ ప్రొవిజన్ అనేది ఏ కోడ్ కి సంబంధించింది సో ఇలా కొన్ని మనకి రియల్లీ కొన్ని స్టాండర్డ్ గా ఉండే క్వశ్చన్స్ ని మనం ప్రీవియస్ పేపర్స్ లో నేను అబ్జర్వ్ చేశానండి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను అదే విధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ మన యొక్క హెడ్స్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అనే దాని గురించి ఇక్కడ చూపించారు మేజర్ హెడ్ సబ్ మేజర్ హెడ్ మేజర్ హెడ్ తర్వాత సబ్ మేజర్ హెడ్ మైనర్ హెడ్ నెక్స్ట్ గ్రూప్ సబ్ హెడ్ డీటెయిల్డ్ సబ్ హెడ్ సబ్ డీటెయిల్డ్ హెడ్ ఇలా మనకి 7 క్లాసిఫికేషన్స్ గా డివైడ్ చేశారండి మేజర్ హెడ్ కి సంబంధించి 4 డిజిట్ కోడ్ ఉంటుంది సబ్ మేజర్ హెడ్ కి సంబంధించి 2 డిజిట్ కోడ్ ఉంటుంది మైనర్ హెడ్ కి సంబంధించి 3 డిజిట్ కోడ్ ఉంటుంది అదే విధంగా గ్రూప్ సబ్ హెడ్ కి 2 డిజిట్ సబ్ హెడ్ కి 2 డిజిట్ డీటెయిల్డ్ సబ్ హెడ్ కి 3 డిజిట్స్ అండ్ సబ్ డీటెయిల్డ్ హెడ్ కి 3 డిజిట్స్ అంటే ఇవన్నీ కూడా మీరేం బట్టి పట్టకర్లేదండి జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే చాలు మనం ఇప్పుడు కొన్ని ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ తీసుకొని అవి ఎలా మనం ఇందులో ఆన్సర్ చేస్తామనే దాని గురించి నేను చూపిస్తానండి అదేవిధంగా కొన్ని చూపిస్తాను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని చూడండి నేను ఇప్పుడు మే 2017లో పేపర్ కూడా 8లోకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ నేను రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఇది ఆల్రెడీ క్వశ్చన్ చూడంగానే ముందు నేను ఐడెంటిఫై చేసుకున్నానండి ఇది బడ్జెట్ మాన్యువల్కి సంబంధించిందండి అది బడ్జెట్ మాన్యువల్కి సంబంధించిన క్వశ్చన్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి క్వశ్చన్లో మేజర్ హెడ్ కానీ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఉంది అంటే హెడ్ అని ఉంది అంటే కనుక అది బడ్జెట్ మాన్యువల్కి సంబంధించింది సో నేను అది చూసి క్వశ్చన్ని ఐడెంటిఫై చేసేసానండి దీని ముందుగానే నేను బడ్జెట్ మాన్యువల్ సంబంధించిందని మార్క్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద మేజర్ హెడ్ 2217 రిప్రజెంట్స్ అన్నారు నేను ఇందాక చూపించాను కదండి మీకు కొన్ని సబ్ మేజర్ హెడ్స్ ఉన్నాయి అవి ఏ విధంగా మనం రిఫర్ చేయాలనేది 2217 అనేది మనం ఎలా రిఫర్ చేయాలో చూద్దాం
మీకు ముందుగా చెప్పినట్టుగా ఫస్ట్ 19 చాప్టర్స్ ఉన్నాయండి. దాంట్లో సబ్ హెడ్స్ రావు. సో మేము డైరెక్ట్గా మనం ఎక్కడైతే నేను కొన్ని ఇందాక మీకు ఫోల్డ్ చేసి పెట్టాను చూడండి, ఆ ఫోల్డ్ చేసిన పేపర్స్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మీకు మేజర్ సబ్ మేజర్ హెడ్స్ అన్నీ ఉన్నాయి కదండి. దీంట్లో 2217 ఇక్కడ చూడండి, 2217 ఇక్కడ డైరెక్ట్గా ఉంది. మనకు అడిగిన క్వశ్చన్ 2217 అనేది 2217 ఎక్కడ రిఫర్ చేస్తుంది దేని అనే దాని గురించి చూడండి. ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ చూసారు కదండి, ఇక్కడ 2217 అనేది దేని రిఫర్ చేస్తుంది, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది. అయితే ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఒకసారి మనకి ఏ విధంగా ఇచ్చారో, రిసిప్ట్స్ ఆఫ్ సేమ్గా ఇచ్చారండి, రిసిప్ట్స్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఎక్స్పెండిచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, క్యాపిటల్ అవుట్లే ఆన్ అర్బన్ డెవలప్మెంట్, లోన్స్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్. ఇందాక నేను చెప్పాను కదండి మనకు ఫోర్ టైప్స్ ఉన్నాయి, 01 ఉన్నట్లయితే ఏంటి, 1223 అయితే ఏంటి, 4 to 5, 6 to 7 ఏంటి అనేది. సో ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ మేజర్ హెడ్ ఏముందండి, 2 ఉంది. సో 2 ఉంది అంటే ఏంటది, ఎక్స్పెండిచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దామండి, 97 క్వశ్చన్ చూడండి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అవైల్డ్ బై ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ డెబిటెడ్ ఏ డీటెయిల్డ్ హెడ్ అనే, మనకి ఇలా కొన్ని డీటెయిల్ హెడ్స్ ఇచ్చారండి. ఆ డీటెయిల్డ్ హెడ్స్కి సంబంధించింది మనం రిఫర్ చేద్దాం ఒకసారి. చూడండి మీకు ఆల్రెడీ నేను ఇందాక కొంచెం చెప్పాను కదండి, ఆబ్జెక్ట్ హెడ్స్ అనేది నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్గా నేను ఆబ్జెక్ట్ హెడ్స్ దగ్గరికి వచ్చేసానండి. అక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ముందు చూడండి, 040. నేను ఇక్కడ 040ని రిఫర్ చేస్తున్నాను. చూడండి 040 వచ్చేసరికి పెన్షనరీ ఛార్జెస్, కానీ మనల్ని అడిగింది ఇక్కడ ఏంటండి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని అడిగారు. సో నెక్స్ట్ అది కాదు, 020 చూడండి, వేజెస్, ఇది వేజెస్కి సంబంధించింది. సో అది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 010 శాలరీస్, 019C. సో ఒకసారి చూడండి, 010 శాలరీస్, 019 అంటే ఇందులో మళ్ళీ 019 అనేది లీవ్ ట్రావెల్ కన్సెషన్. చూడండి మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఉంది, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అవైల్డ్ అనే దాని గురించి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దామండి, ఇక్కడ 56 క్వశ్చన్ చూడండి. మేజర్ హెడ్ 6003 అండర్ పబ్లిక్ డెట్ సిగ్నిఫైస్, 6003 అనే మేజర్ హెడ్ దేనికి సంబంధించింది అనేది క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఒకసారి మనం ఆ మేజర్ హెడ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇలా కొన్ని మేజర్ హెడ్స్ ఉన్నాయి కదండి మనకి సంబంధించి 6003 చూడండి, 6003 దేనికి సంబంధించినది, ఇంటర్నల్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, ఇంటర్నల్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అసలు ఇంకా మనం ఇందులో మనం ఆలోచించే పనే లేదండి, ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, ఎక్స్టర్నల్ డెట్ సస్పెన్స్ అన్నారు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సరే ఇవేవి కాదు, డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ మనం పెట్టేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మేజర్ హెడ్ 7610 అండర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ స్టాండ్స్ ఫర్, 7610 అనే మేజర్ హెడ్ దేనికి స్టాండ్స్ అవుతుంది, దేనికి సిగ్నిఫై చేస్తుంది అనేది అడిగారు. చూద్దాం ఒకసారి మనం 7610 దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ 7610 లోన్స్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్, మనకి లోన్స్ అనేది గవర్నమెంట్ సర్వెంట్స్కి సంబంధించిన లోన్స్కి సంబంధించింది చెప్తుంది. సో ఇక్కడ ఏమి చూడండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు ద స్టేట్ గవర్నమెంట్. సెకండ్ ఆప్షన్ చూడండి, లోన్స్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్. సో చూడండి డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఉంది మనకి, లోన్స్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్, లోన్స్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ లోన్స్ టు ద గవర్నమెంట్ సర్వెంట్స్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరో క్వశ్చన్ చూద్దామండి, ద ఫోర్ డిజిట్ కోడ్ అలాటెడ్ యాజ్ మేజర్ హెడ్ ఫర్ కంటింజెన్సీ ఫండ్ ఇన్ పార్ట్ టు గవర్నమెంట్ అకౌంటీస్. ఇక్కడ మనకి ఫోర్ మేజర్ హెడ్స్ ఇచ్చారండి, దాంట్లో కంటింజెన్సీ ఫండ్కి సంబంధించిన మేజర్ హెడ్ ఏంటి అనేది మనం క్వశ్చన్ అడుగుతున్నారు. మనం చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ 8009 అనే మేజర్ హెడ్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ 8009 అనేది స్టేట్ ప్రావిడెంట్ ఫండ్స్కి సంబంధించింది. సో మనల్ని అక్కడ అడిగింది కంటింజెన్సీ ఫండ్స్ గురించి. సో నెక్స్ట్ మనకిచ్చిన ఆప్షన్ 8000 ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి ఇక్కడ 8000 అనేది కంటింజెన్సీ ఫండ్. సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఉంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని బడ్జెట్ మాన్యువల్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా మనకి బడ్జెట్ మాన్యువల్ నుంచి రావడం జరుగుతుంది రిపీటెడ్గా. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు నేను మరో వీడియో చేస్తానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. కే స్మైల్.